సైనిక విన్యాసాల పేరుతో తైవాన్ గగనతలంతో పాటు తమ సముద్ర జలాల్లోకి చైనా అనేక ఖండాంతర క్షిపుణులనుండి ప్రయోగించిందని తైవాన్ రక్షణ శాఖ తెలిపింది అమెరికన్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనకు ప్రతీకారంగానే చైనా ఈ సైనిక విన్యాసాలకు దిగిందనేది స్పష్టం సరుకు రవాణా ఓడల రద్దీ అధికంగా ఉండే తైవాన్ జలసంధి ప్రాంతంలో చైనా ఈ సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది దీంతో తైవాన్కు వచ్చే విమానాల రాకపోకలపై ప్రభావం పడింది ప్రపంచ దేశాలతో తమ దేశానికి సంబంధాలను అడ్డుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని తైవాన్ ఆరోపించింది ఇక చైనాకు ఆగ్నేయం వైపున సముద్ర తీరానికి నూట అరవై కిలోమీటర్ల దూరంలో తైవాన్ ఉంటుంది తమది స్వతంత్ర దేశమని తైవాన్ భావిస్తూ ఉంటే తైవాన్ తమ సొంతమని అంటోంది చైనా పర్యటనపై చైనా విదేశాంగ శాఖ ఇప్పుడు తైవాన్ కు చెందిన స్వతంత్ర వేర్పాటు వాదుల్ని విదేశీ జోక్యాన్ని సహించేది లేదని చైనా పదే పదే స్పష్టంగా గట్టిగా చెబుతూనే ఉంది తైవాన్ స్వతంత్ర దేశమనే ప్రతిపాదన ఏ కోణంలోనూ ఆమోదయోగ్యం కాదు అమెరికా ఇలాగే తప్పుడు మార్గంలో కొనసాగితే దానికి సంబంధించిన పరిణామాలను ఆ దేశమే భరించాల్సి ఉంటుంది మేం వాళ్ళకు ముందే చెప్పలేదని అనవద్దు అమెరికా మొదట దురుద్దేశపూర్వకంగా రెచ్చిగొట్టిన చైనా నియంత్రణ పాటిస్తూ స్వీయ రక్షణ కోసమే సైనిక విన్యాసాలు చేస్తోంది ప్రతిస్పందనగా మేము చేస్తున్న పని న్యాయబద్ధమైంది చైనా సైనిక విన్యాసాలపై మరిన్ని వివరాలు బీజింగ్ నుంచి విబిసి ప్రతిది మెక్డోనల్ అందిస్తున్న రిపోర్ట్లో చూద్దాం గైస్ రెండు రోజుల నుంచి తైవాన్ చుట్టూ భారీ యుద్ధ విమానాలను యుద్ధ నౌకలను మోహరించింది చైనా ప్రస్తుతం కాల్పులు కూడా మొదలుపెట్టింది లైవ్ ఫైర్ డ్రిల్స్ చేపట్టింది తైవాన్ దక్షిణం పశ్చిమం ఆగ్నేయ ప్రాంతాల్లో సైనిక విన్యాసాలు చేపట్టిన చైనా ఈ ప్రాంతాల్లోకి వాణిజ్య నౌకలు ప్రవేశించరాదని ఆదేశించింది అలాగే గగనతలంలోకి వాణిజ్య విమానాల రాకపోకలను నిషేధించింది అయితే ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ విన్యాసాలను పరిశీలించేందుకు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఒక విమానాన్ని పంపింది గతంలో లైవ్ ఫైర్ డ్రిల్స్ జరిగినప్పుడు కూడా అమెరికా ఇలాగే ఇక రష్యా బెదిరింపుల నేపథ్యంలో యూరోప్ దేశాల ప్రభుత్వాలన్నీ ఇంధన సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను అన్వేషిస్తున్నాయి రానున్న శీతాకాలం నాటికి యూరప్ కు గ్యాస్ సరఫరాలను వ్యాధి మెరుపుతే నిలిపివేస్తారని యూరప్ దేశాలు భావిస్తున్నాయి దాంతో ప్రస్తుతం అమలులో ఉన్న ఇంధన విధానంపై జర్మనీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది దేశంలోని చివరి విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తిని మరింత కాలం పాటు పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు బీబీసీ ప్రతినిధి జెన్నీ హిల్ అందిస్తున్న రిపోర్ట్ యూరప్పై ఒత్తిడి పెంచుతున్నారు వ్లాదిమిర్ పుతిన్ జర్మనీ తమ ఇంధనంపైనే ఆధారపడుతుందని దాని పరిశ్రమలకు తమ గ్యాస్ అవసరమని పుతిన్కు బాగా తెలుసు జర్మనీలో ఉత్పత్తి అయ్యే అల్యూమినియం అనేక దేశాలకు ఎగుమతవుతోంది కార్లు వైద్య పరికరాలు విండ్ టర్బైన్లకు ఇది చాలా అవసరం కాబట్టి వచ్చే చలికాలంలో కొరతలు తప్పవని భావిస్తున్నారు నిజానికి వాళ్ళు ఎనర్జీని కట్ చేస్తే మరో ప్రణాళిక ఏది సిద్ధంగా లేదు మనం చేయగలిగిందల్లా ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడమే సమాజానికి ఎక్కువ నష్టం జరగకుండా అత్యంత ముఖ్యమైన మార్కెట్లను నడిపించేందుకు ఉన్నంతలో ఇంధనాన్ని కేటాయించుకోవాలి అంటే ఉత్పత్తిని తగ్గిస్తారా అదొక్కటే మార్గం యూరప్కు గ్యాస్ సరఫరాలో రష్యా కోత విధిస్తోంది అయితే తప్పు జర్మనీదేనని ప్రపంచం నమ్మాలని అది కోరుకుంటోంది ఇక్కడ జర్మన్ టర్బైన్తో జర్మన్ ఛాన్సలర్ని చూడొచ్చు ఈ టర్బైన్ రష్యాకు చేరకుండా యూరప్కు గ్యాస్ సరఫరా చెయ్యలేమని రష్యా అంటోంది కానీ అది రెడీగా ఉందని రష్యా తమకు గ్యాస్ సరఫరా నిలిపివేయాల్సిన సాంకేతిక కారణమేది లేదని ఒలాఫ్ కోల్స్ నొక్కి చెబుతున్నారు జర్మనీలో బొగ్గు వినియోగాన్ని అణు విద్యుత్ ప్లాంట్లను దశలవారీగా నిలిపేస్తామని గతంలోనే హామీ ఇచ్చారు కోల్స్ కానీ ఇప్పుడు ఆయన పునరాలోచిస్తున్నారు జర్మనీలో మిగిలి ఉన్న మూడు అణు విద్యుత్ స్టేషన్లు కేవలం విద్యుత్ను మాత్రమే అది కొద్ది మొత్తంలోనే అందిస్తాయని ఆయన అన్నారు ఏదేమైనా వాటిని కొనసాగించక తప్పకపోవచ్చు కానీ రాజకీయంగా అది ఓ పెద్ద వెనకడుగవుతుంది వాటిలో ఒక ప్లాంట్ బవేరియాలో ఉంది ఆ ప్రాంతానికి అవసరమైన విద్యుత్లో పన్నెండు శాతం దీని నుంచే అందుతోంది సమీపట్టణం లాన్షెట్లో ప్రజలకు జర్మనీ రానున్న చలికాలానికి సరిపడేంత గ్యాస్ నిల్వ చేసుకోలేదన్న విషయం తెలుసు జర్మనీలో మండుతున్న ఎండాకాలంలో వ్లాదిమిర్ పుతిన్ ఓ పొడవాటి నీడను పరుస్తున్నారు ఇంకా ఆర్థిక రాజకీయ గందరగోళాన్ని సృష్టించకపోవచ్చు కానీ యూరప్ నడి మధ్యలో చిచ్చురేపాలని ఆయన మాత్రం ఎలాంటి సందేహం లేదు జర్మనీ వంటి ప్రభుత్వాలు కఠినమైన ఇబ్బందికరమైన నిర్ణయాలు తీసుకునేలా ఆయన ఒత్తిడి చేస్తున్నారు ఇవన్నీ ఇంధన బిల్లులు విపరీతంగా పెరగడానికి ముందే చూస్తున్న పరిణామాలు యూరప్ ఈసారి అనిశ్చితమైన శీతాకాలాన్ని చవిచూడనుంది దాని నేతలు రష్యన్ ఆధిపత్యం నుంచి యూరప్ను కాపాడుకునే కీలకమైన పనిలో ఉన్నారు జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై ముప్పై ఐదు ఏళ్లను తొలగించి మూడేళ్లు పూర్తిగా వస్తోంది ఆ సందర్భంగా కొన్ని నెలల పాటు లోయలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు నిరవధిక కర్ఫ్యూ విధించారు కశ్మీర్కు సంబంధించినంత వరకు భారత రాజకీయాల్లో దీన్ని పెద్ద మలుపుగా భావించారు ఆర్టికల్ మూడు వందల డెబ్బైని తొలగించడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం చెప్పింది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి మూడేళ్లలో నిరుద్యోగం రేటు పెరిగినట్టుగా అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి बीबीसी प्रतिनिधि कीर्ति दुबे अंदिस्तुना ग्राउंड रिपोर्ट मैं 2015 से एग्जाम्स के लिए बढ़ रही हूँ मेरा काम यही था मेरी एम भी यही थी कि मैं एज ए टीचर काम करूँ किसी भी स्कूल में पीछे के हमारे चार साल गए आफ्टर एब्रोगेशन तो हमारा हर एक साल बहुत दिक्कत से गुजरा इसकी वजह से हमें भी बहुत मेंटल प्रेशर फील कर रहे हैं ఇరవై ఏడేళ్ల డార్ తమ ప్రాంతంలో మ్యాథమెటిక్స్లో పీహెచ్డీ చేసిన ఏకైక యువకుడు అయినప్పటికీ ఇప్పటికీ ఆకిబ్కు ప్రభుత్వ ఉద్యోగం దొరకలేదు ప్రైవేట్ ఉద్యోగం కూడా దొరకలేదు దాంతో గత నెల రోజులుగా ఆయన తన ఊళ్ళోనే ఓ ఫుడ్ ట్రక్ నడిపిస్తున్నారు అందులో ఛాయ్ అమ్ముతున్నారు మా నాన్న త్వరలో రిటైర్ కాబోతున్నారు ఇంకా రెండేళ్ల సర్వీసే మిగిలి ఉంది దాంతో ఈ యూనిట్ మొదలు పెట్టాలని ఆలోచించాను ఏదైనా స్కూల్లో టీచర్ గా పనిచేయాలని నేను చాలా కోరుకున్నాను కానీ స్కూల్లో పనిచేస్తే ఆరేడు వేల రూపాయలు మాత్రమే జీతంగా ఇచ్చారు ఇంత తక్కువ వేతనంతో ముందుకు వెళ్లగలననే నమ్మకం నాకు లేకుండా పోయింది కశ్మీర్లో ప్రైవేట్ సెక్టర్ పూర్తిగానే లేదని చెప్పొచ్చు కాబట్టి యువతకు ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ జాబ్స్ ఒక్కటే ఆధారం రెండు వేల ఇరవైలో జేకే ఎస్ఎస్బి ఎనిమిది వేల క్లాస్ ఫోర్ ఉద్యోగాలు ప్రకటించింది వాటికి ఐదు లక్షల మంది అప్లై చేసుకున్నారు వీరిలో ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లే అప్లికేషన్లు భారీ సంఖ్యలో రావడంతో గ్రాడ్యుయేట్లను పోస్ట్ గ్రాడ్యుయేట్లను ఓవర్ క్వాలిఫైడ్ గా ప్రకటిస్తూ కాంపిటీషన్ నుంచి తొలగించారు అంతేకాదు డిగ్రీలు ఉన్నప్పటికీ ఉద్యోగాలు దొరకకపోవడంతో తమ మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని కూడా చాలా మంది చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కశ్మీర్లో నిరుద్యోగం పెరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదితో పోలిస్తే అది చాలా ఎక్కువ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సీఎంఐఈ అనే థింక్ ట్యాంక్ ప్రతి నెల నిరుద్యోగం డేటా విడుదల చేస్తుంది బీబీసీ ఈ డేటా సగటును తీసుకుని పెరుగుతున్న నిరుద్యోగం డేటాను అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది దాని ప్రకారం రెండు వేల పదిహేడు సంవత్సరంలో నిరుద్యోగం పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా నమోదు కాగా రెండు వేల పద్దెనిమిదిలో అది పన్నెండు పాయింట్ ఏడు శాతంగా ఉండింది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై పాయింట్ ఆరు శాతంగా పెరిగింది రెండు వేల ఇరవైలో పదహారు పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల ఇరవై ఒకటిలో కూడా పదహారు పాయింట్ తొమ్మిది శాతంగా నమోదైంది సిఎంఐ డేటా ప్రకారం ఈ ఏడాది జులైలో నిరుద్యోగంలో జమ్మూ కశ్మీర్ రెండో స్థానంలో నిలిచింది ఇక్కడ నిరుద్యోగం రేటు ఇరవై శాతం దాటిపోయింది ఇది జాతీయ సగటు కన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ ప్రభుత్వ గణాంకాల శాఖ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే విడుదల చేస్తూ ఉంటుంది దాని తాజా డేటా ప్రకారం రెండు వేల ఇరవై రెండు జనవరి మార్చి మధ్య జమ్మూ కాశ్మీర్లో పదిహేను నుంచి ఇరవై తొమ్మిదేళ్ల మధ్య వయసు యువతలో ముప్పై

ఈ ఏడాది జూన్లో పార్లమెంట్లో ఒక ప్రశ్నకు జవాబిస్తూ లోయలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు దాదాపు ముప్పై వేల మందికి ఉపాధి కల్పించామని హోంశాఖ తెలిపింది చాలా కాలంగా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ రద్దు కావడం కూడా చాలా పెద్ద సమస్యగా మారింది ఇటీవల రాష్ట్రంలో సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలు జరిగాయి కానీ ఫలితాలు వెలువడ్డ తర్వాత అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో దాన్ని రద్దు చేశారు అనేక ఏళ్ల పాటు శ్రమించి ఎలాగోలా ఫైనాన్స్ అకౌంట్ అసిస్టెంట్ పరీక్ష పాస్ అయ్యారు బిస్మా కానీ ఇప్పుడు అవకతవకలు జరిగాయనే ఆరోపణల మధ్య సెలక్షన్ ప్రక్రియపై దర్యాప్తు మొదలైంది నాకు అలా నెరవేరిందని అనుకునే లోపే ఈ లిస్టును రద్దు చేయొచ్చనే సమాచారం అందింది నిరుద్యోగం ఊబిలో చిక్కుకున్నది ఒక్క యువత మాత్రమే కాదు చాలా మంది వ్యాపారులు కూడా ఇప్పుడు దివాలా అంచుల్లో ఉన్నారు కొన్నేళ్ల కిందటి వరకు వాళ్ల వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉండేది అలాంటి వారిలో ఒకరు ఇనాయత్ అలీ రెండు వేల పదమూడులో ఆయన ఉద్యోగం వదిలేసి వ్యాపారం మొదలు పెట్టారు ఒక సిమెంట్ ఫ్యాక్టరీని తెరిచి పదిహేను మందికి ఉపాధి కల్పించారు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన బిజినెస్ క్రమంగా దెబ్బతింటూ వచ్చింది బ్యాంకు రుణాల ఈఎంఐలు చెల్లించేందుకు ఆయన ఇంట్లో ఉన్న నగలన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దైనప్పుడు ఆరు నెలల నుంచి ఏడాది వరకు బిజినెస్ పూర్తిగా ఆగిపోయింది ఆ తర్వాత కోవిడ్ మొదలవడం అలా వ్యాపారంపై తీవ్రమైన ప్రభావం పడింది అంతకుముందు మా బిజినెస్ చాలా బాగా నడుస్తూ ఉండేది రోయ్ జామారి బిజినెస్ మెన్ టైం టైం హిట్ కార్తుంది అయితే ఈ ఏడాది కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు టూరిజం కాస్త ఊరటనిచ్చింది ఈసారి కశ్మీర్లో పర్యాటక రంగం గడిచిన అనేక సంవత్సరాల రికార్డును బ్రేక్ చేసింది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది జులై వరకు కోటి మందికి పైగా టూరిస్టులు కాశ్మీర్కు వచ్చారు టూరిజం అసంఘటిత రంగం కిందకు వచ్చినప్పటికీ దీని ద్వారా పెద్ద సంఖ్యలో జనాలకు ఉపాధి దొరికింది టూరిస్టులు బాగా రావడంతో చాలామందికి మళ్లీ ఈ రంగంలో ఉద్యోగం దొరికింది ఉపాధికి సంబంధించినంతవరకు జమ్మూ పరిస్థితి కూడా కాశ్మీర్కు భిన్నంగా ఏమీ లేదు ఆర్టికల్ మూడు వందల డెబ్బై తొలగింపు తర్వాత సాధించాలనుకున్న లక్ష్యాన్ని మనం ఇప్పటికీ సాధించలేదు ఇక్కడికి వస్తాయనుకున్న పెట్టుబడులు రాలేదు ఉపాధి కల్పన జరగలేదు పెట్టుబడులు పెట్టగల పెట్టుబడులను రప్పించగల బిజినెస్ కమ్యూనిటీపై ఇప్పటికీ ఎలాంటి ఫోకస్ లేదు కాశ్మీర్లో ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ కు సంబంధించిన వార్తలు వినబడుతున్నాయి గల్ఫ్ దేశాల నుంచి ఒక డెలిగేషన్ కాశ్మీర్లో పర్యటించింది పెట్టుబడులు పెడతామని హామీని కూడా ఇచ్చింది కానీ ఇప్పటికీ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఇన్వెస్ట్మెంట్ ఏదీ జరగలేదు అమెరికన్ బాస్కెట్బాల్ ప్లేయర్ బ్రిట్నీ గ్రైనర్కు డ్రగ్స్ కేసులో తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది ఓ రష్యన్ కోర్ట్ బ్రిట్నీ గ్రైనర్ ఒలింపిక్స్లో రెండు సార్లు గోల్డ్ మెడల్ సాధించారు గత ఫిబ్రవరిలో మాస్కో ఎయిర్పోర్ట్లో ఆమెను అదుపులోకి తీసుకున్నప్పుడు తన వద్ద గంజాయినూలు ఉన్న వేపింగ్ కేట్ ఫ్రిడ్జ్లు ఉన్నాయని ఒప్పుకున్నారు ఇంధన సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని చమురు వాయువు కంపెనీ రికార్డు స్థాయిలో లాభాలు వార్జించడం అనైతికమన్నారు విఎన్ సెక్రటరీ జనరల్ శిలాజ ఇంధన పరిశ్రమ దాని రుణదాతల దురాశ వల్ల ప్రపంచం ధ్వంసమైపోతూ ఉంటే పేదలు బాధితులుగా మిగిలిపోతున్నారని ఆంటోనియో గిటరస్ అన్నారు చమురు సంస్థలు ఆర్జిస్తున్న అదనపు ఆదాయంపై పన్నులు విధించాలని ఆయన ప్రభుత్వాలను కోరారు కాబుల్లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఆల్ ఖైదా కమాండర్ ఐమాన్ అల్ జవహిరీ మరణించడంపై విచారణ జరుపుతామని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది అల్ జవహరీ కాబుల్లో ఉన్నాడనే విషయం అధికారులకు తెలియదని తాలిబాన్ రాజకీయ కార్యాలయ అధినేత సుహేల్ షహీన్ అన్నారు విచారణలో తేరిన అంశాలను ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు ఇరాక్లో ఎండలు మండిపోతున్నాయి చాలా నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీల సెల్సియస్ దాటాయి ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎక్కువ వేడి ఇరాక్లోనే కేంద్రీకృతమైంది ఎండలు పెరగడంతో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఇచ్చారు విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండటంతో చాలా ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు సైతం వాడలేని పరిస్థితి ఏర్పడింది కామన్వెల్త్ గేమ్స్ ఏడవ రోజు పురుషుల హాకీలో మరో విజయం సొంతం చేసుకుంది టీమిండియా పూల్బీ మ్యాచ్లో వేల్స్ జట్టును నాలుగు ఒకటి గోల్స్ తేడాతో ఓడించిన భారత్ సెమీఫైనల్స్ కు చేరుకుంది గురువారం మరికొన్ని పథకాలు సొంతం చేసుకోవడంతో భారత్ ఇప్పుడు ఐదు గోల్డ్ మెడల్స్ సహా మొత్తం పద్దెనిమిది పథకాలు సాధించి పథకాల జాబితాలో ఏడవ స్థానంలో నిలిచింది బాక్సర్ అమిత్ పంఘల్ పురుషుల ఫ్లై ఫ్లైవేయిట్ సెమీఫైనల్స్కు చేరుకున్నారు బ్యాడ్మింటన్లో పీవి సింధు కిదంబీ శ్రీకాంత్ పదహారవ రౌండ్కి చేరుకున్నారు హిమాదాస్ మహిళల రెండు వందల మీటర్ల రేస్లో సెమీఫైనల్స్కు చేరుకున్నారు ఐదేళ్ల వయసులో జరిగిన ఓ ప్రమాదంలో కాలును కోల్పోయారు అముత అయితే ఆమె బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టిన తర్వాత కోల్పోయిన దానికంటే ఎక్కువగానే సాధించారు ఆమె కృషి పట్టుదల ఆమెను ప్రపంచ పార బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో తొమ్మిదో స్థానంలో నిలబెట్టాయి ఈ స్థానానికి చేరుకోవడానికి ఆమె పడ్డ కష్టమేంటూ బీబీసీ ప్రతినిధి హేమ రాకేష్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం ఐదో ఏట జరిగిన ప్రమాదంలో అముద ఒక కాలుని కోల్పోయారు అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని వదులుకోలేదు తన కృషిని నమ్ముకున్నారు ప్రస్తుతం ఆమె ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో తొమ్మిదవ ర్యాంకులో ఉన్నారు తమిళనాడులోని కుమరపాళ్యం ఆమె స్వస్థలం ఆమెకు ఐదేళ్లున్నప్పుడు జరిగిన ప్రమాదంలో గాయం కావడంతో కాలుని తీసేయాల్సొచ్చింది దీంతో పాటు ఆమె ఇంటికే పరిమితమయ్యారు ఏడాది తరువాత స్కూల్కి వెళ్లినప్పుడు హేళన అవమానాలను ఎదుర్కొన్నారు పడికి పోలి స్కూల్లో బాగా ఆట పట్టించే వాళ్ళు నన్ను పూర్తిగా దూరం పెట్టేవాళ్ళు చిన్న ఆట ఆడతాను అని అన్నా నువ్వు పడిపోతావు కూర్చో అనేవాళ్ళు చాలా బాధ అనిపించేది ఈ విషయం ఇంట్లో చెప్పి వికలాంగుల పాఠశాలలో చేరాను నా పాఠశాల విద్య అంతా అక్కడే గడిచింది బిఎస్సి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాను ఆ తర్వాత ఓ చిన్న ఉద్యోగంలో చేరాను అముద గురువు ఆమెకు పారా బ్యాడ్మింటన్ గురించి చెప్పి దానిపై ఆసక్తి ఉందా అని అడిగారు అప్పుడే ఈ వెటకరాలు వెక్కిరింపులకు ధీటుగా ఏదో సాధించాలనే తపను పెరిగింది ఇష్టం లేకున్నా వచ్చిన అవకాశాన్ని అంగీకరించింది నాకు చిన్నప్పటి నుంచి ఆటలపై ఆసక్తి ఉండేది కానీ నన్నెవరూ ప్రోత్సహించలేదు అముద జీవితంలో ఒడిదుడుకుల్లో ఆమెకు వెన్నుదన్నుగా నిలిచారు వాళ్ల అమ్మ వెంబు వెనాటికి పోయి విదేశాల్లో ఆడినప్పుడు దేశం గర్వించేలా ఎలా ఆడిందో అలాగే నేను కూడా గర్వపడేలా చేసింది నేను ఎప్పుడూ నా కుమార్తె అండగా ఉంటాను ఆమెకు ధైర్యాన్ని ఇస్తాను పక్క బలమారపు ఇరుపాయి ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే అముదకు ఇరవై ఐదేళ్లు వచ్చే వరకు ఆమె బ్యాడ్మింటన్ ఆడలేదు ఆ తర్వాత ఆడటం మొదలు పెట్టారు మొదట్లో కష్టంగా ఉండేది ఎందుకంటే ఆమెకు ఒక కాల్ లేదు దీంతో సాధారణ టెక్నిక్లు నేర్పించడం ద్వారా మానసికంగా సిద్ధం చేశాం ఆ తర్వాత కోర్టులో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాం ఆమె శిక్షణ నెమ్మదిగా సాగింది ఇప్పుడు ఆమె అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఆమె మొదట బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకున్నప్పుడు ఎందుకు అన్న ప్రశ్న మొదలైంది అప్పుడు అందరూ మళ్లీ ఆట పట్టించడం మొదలుపెట్టారు ఆటలతో ఎందుకు ఇబ్బంది పడతావు ఉద్యోగం చెయ్యి అని నన్ను నిరాశపరిచేవారు అప్పుడు లేదు నేను ఆడతానని చెప్పాను నా మాట తప్ప ఎవ్వరి మాట వినకూడదని అనుకున్నాను నా నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు కోచ్ రోజుల తరబడి నాతోనే ఉండేవారు ఆయన వల్లే నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను రీసెంట్లీ టూ థౌజండ్ రెండు వేల ఇరవై రెండు స్పానిష్ అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో ఆమె కాంస్య పతకాన్ని సాధించారు ప్రస్తుత సింగిల్స్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఆమె తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నారు ఆమెదకు పెద్ద కళ ఉంది అది ఆమె ఒక్కరికే కాదు గొప్ప స్థాయికి చేరుకోవాలనే వారికి ఉండే కలలు అవి రెండు వేల ఇరవై నాలుగు పారాలింపిక్స్ లో గోల్డ్ సాధించాలని కష్టపడుతున్నాను ప్రయత్నాలు విఫలం అవ్వచ్చు కానీ ప్రయత్నం చేయడంలో విఫలం కాకూడదు అదే తన జీవితం ద్వారా అముద మనకు చెప్పాలని అనుకుంటున్నారు ఇక చివరిగా బోల్తా పడిన బోట్లో నుంచి ఓ వ్యక్తి ఎలా ప్రాణాలతో బయటపడ్డాడో చూద్దాం సముద్రంలో తిరగబడి ఉన్న ఒక బోటు స్పానిష్ కోస్ట్ గార్డులకు కంటపడింది కానీ అరలు తీవ్రంగా ఉండడంతో ఉదయం వరకు వేచి చూడాల్సి వచ్చింది బోల్తా పడిన ఆ బోటులో ఫ్రాన్స్కి చెందిన ఓ వ్యక్తి పడవలో ఉన్న ఒక చిన్న గాలిబుడిగా సహాయంతో పదహారు గంటల పాటు ప్రాణాలను నిలబెట్టుకున్నాడు అతను బతికి బయటపడడం అనేది దాదాపు అసాధ్యమైన సంఘటన అన్నారు కోస్ట్ గార్డు డ్రైవర్లు